అడవిలో చెంగు చెంగుమంటూ గంతులేయాల్సిన గొరిల్లా గత 32 ఏళ్లుగా నరకయాత్ర అనుభవిస్తోంది. 7 ఏళ్ల వయసున్న సమయంలోనే అమ్మ ఒడికి దూరమై దేశం కాని దేశం వచ్చింది. అప్పటినుంచి దుర్భర జీవితాన్ని గడుపుతోంది. బువానోయి అనే 33 ఏళ్ల వయసున్న గొరిల్లా ఇప్పుడు థాయిలాండ్ పటాజులో ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. జర్మనీలో పుట్టిన బువానోయిని దాని సంరక్షకుడు 32 ఏళ్ల క్రితం 7 లక్షల పౌండ్లకు థాయిలాండ్ జూ నిర్వాహకులకు అమ్మేశాడు. 1990లో థాయిలాండ్ పటా జూలో అడుగుపెట్టిన బువానోయి అప్పటినుంచి జూలో ఒంటరిగా జీవిస్తోంది. బోనులోని తిండి, నిద్ర. గత 32 ఏళ్లుగా ఆ తుప్పు పట్టిన బోను దాటి బయటకు రాలేదు. అయితే ఈ గొరిల్లానే ఆ జూకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు, ప్రపంచంలోని అత్యంత బాధను అనుభవిస్తున్న గొరిల్లాగాను బువానోయికి ముద్రపడింది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ బంగ్ ప్లాత్లో బాంకీ ఖాన్ దగ్గర ఓ ప్రైవేట్ కమర్షియల్ బిల్డింగ్ పైన పటా అనే జూ ఉంది. ఈ జూకు ప్రధాన ఆకర్షణగానే కాదు, వివాదాస్పద అంశంగాను ఈ గొరిల్లా మారింది. బోనులో ఒంటరిగా దుర్భర జీవితాన్ని గడుపుతున్న బువానోయిని విడుదల చేయించేందుకు 2015 నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి. అయితే కొన్నదానికంటే ఎక్కువ డబ్బు ఇస్తా అంటేనే దానిని విడుదల చేస్తానని జూ ఓనర్ భీష్మించుకుని కూర్చున్నాడు. అగ్రిమెంట్ బలంగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం సైతం ఎలాంటి బలవంతపు చర్యలకు దిగలేకపోతోంది. ఫండ్ రైజింగ్ ద్వారా డబ్బులు సేకరించినా ఎప్పటికప్పుడు దానిని అమ్మే ధర పెంచుకుంటూ పోతున్నాడు. దీంతో బువానోయి బయటకు రాలేకపోతోంది. బోనులో బందీగా చావడం కంటే దానిని చంపేసేలా ఆదేశాలివ్వాలంటూ పలువురు కోర్టును ఆశ్రయిస్తున్నారు. దీనిపై స్పందించిన పెట బువానోయి బతుకు దారుణంగా ఉందని పటాజు మొత్తానికే సీల్ చేసి అక్కడి జంతువులకు విముక్తి కలిగించేలా పోరాటానికి సిద్ధమవుతోంది.